మండల సర్వసభ్య సమావేశంలో దళిత మహిళ ఎంపీటీసీ మధురవేణి నిధుల గురించి వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ఇవ్వగా పత్రాన్ని విసిరికొట్టి దుర్భాషణలాడారంటూ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో సుల్తాన్పూర్ గ్రామ దళిత మహిళ ఎంపీటీసీ మధురవేణి నిధుల మంజుల కొరకు ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వవోగా విసిరికొట్టి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుర్భాషలాడారు. దళిత మహిళ ఎంపీటీసీని దుర్భాషలాడినందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పఠాన్చెరు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గెలిచిన 2 సంవత్సరాలు కావస్తున్నా ఎలాంటి నిధులు రాకపోవడంతో గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయమని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తూ ఉంటే నేను మహిళా ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా విసిరికొట్టి నా భర్తను దుర్భాషలాడటం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమని అన్నారు. నమస్కారం. మొన్న జరిగిన సర్వసభ సమావేశ మీటింగ్ రోజు మేము ఎంపీటీసీ నిధులు రిలీజ్ చేయాలంటని ఎమ్మెల్యే గారికి ఆ వినతి పత్రం ఇస్తుంటే ఆయన తీసుకోకుండా కింద పడేసి వెళ్ళిపోయినారు. సో అది మాకు బాధగాను అవమానంగాను అనిపిస్తా ఈ విధమైన నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రజల్లోకి మీ ద్వారా వెళ్ళాలని తెలియజేస్తున్నాం. మీటింగ్లో అడుగుతూనే ఉన్నా, మమ్మల్ని గెలిపించిన ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు గ్రామాల్లో, గ్రామ సభల్లో కూడా. మాకు కమిట్మెంట్ ఇచ్చిన మీరు మాకు చేపేయండి, సీసీ రోడ్లు కానీ ఏమైనా సరే మాకు చేపేయండి అని అడుగుతూ ఉన్నారు. నేను ప్రతిసారి వాళ్ళకి చెప్తున్నా, మండల్ ఫండ్ రిలీజ్ అవ్వలేదా అయితే మీకు చేపిస్తామని తప్పకుండా. నిన్న కూడా మేము వేరే గ్రామానికి, దాయర గ్రామానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను చాలామంది అడిగారు. సో దాన్ని బట్టి మేము అడుగుతూ వస్తూ ఉన్నాం. దాని ద్వారా వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన తీసుకోవడం లేదు, తీసుకోకుండా దాని కింద పడేసి వెళ్ళిపోయినారనమాట. దాని ద్వారా మీకు ఈ అందరికీ తెలియపడాలని మేము ఈ నిరసన తెలియజేస్తాం. నాయకులకు అదే విధంగా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి అమీన్పూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశమునకు వచ్చినటువంటి పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరి సుల్తాన్పూర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకన్నిటి కూడా అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా నిధులు విడుదల చేయాలని, మండల పరిషత్ నుంచి కూడా నిధులు రావట్లేదంటని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రజలందరూ మమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు అదే విషయాన్ని ఎన్నోసార్లు సర్వసభ్య సమావేశంలో మరి మా ఎంపీటీసీ